Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అనేత వైఎస్ దగ్గర డబ్బు కొట్టేసి ఆంధ్రజ్యోతి ఆర్కే కొత్త భాష్యం. అవునా, నిజమేనా? అబచ్చా, రాహుల్ గాంధీకి అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, కానీ సీనియర్లే పార్టీకి శాపలయ్యారు. కోట్లకు కోట్లు కుమ్మేసి ఇప్పుడు కాంగ్రెస్ను నట్టేట ముంచి ఎవడిదారి వాడు చూసుకుంటున్నాడు. దుర్మార్గులు ఇన్నేళ్లు అధికారాన్ని అనుభవించి ఇప్పుడు పార్టీకి ద్రోహం చేస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెగ శోకాలు పెట్టాడు తన పత్రికలో. పాపం జాలేసింది, ఆర్కే ఇక మారడు. గులాం నబీ ఆజాద్ అట వైఎస్ దగ్గర డబ్బులు కొట్టేసి సోనియా కాళ్లకు గంతలు కట్టి పెద్ద లీడర్ను చేశాడట. తరువాత తను చనిపోవడంతో కాంగ్రెస్కు దిక్కు దివాణం లేకుండా పోయిందట. అది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఆర్కే వంటి జర్నలిస్టులు కొన్నిసార్లు సమాజానికి అవసరం. ఇలాంటి సందర్భాలలో యాడ్ నుంచి వస్తారా అనిపిస్తుంటుంది. తనకు తెలియక కాదు, రాహుల్ని ఎత్తుకోవడం, తనకేవో నాయకత్వ లక్షణాలున్నాయి కానీ సీనియర్లే భ్రష్టు పట్టిస్తున్నారని బురద జల్లడం, పోయిన ఎన్నికలకు ముందు చంద్రబాబు మస్తు డబ్బు సాయం చేసి కాంగ్రెస్ గెలుస్తుందని భ్రమపడి చివరకు భంగపడి ఇప్పుడు మోడీ అంటే గడగడా వణికిపోతున్న సీన్ ఆర్కే మర్చిపోయాడా ఏంటి? సేమ్ కేసీఆర్ కూడా అవే కారణాలతో బీజేపీకి ఫస్ట్ టార్గెట్ అయ్యాడని విస్మరించాడా ఏంటి? గులాం నబీ ఆజాద్ కారణంగానే 2 తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ భ్రష్టు పట్టిపోయిందట. నిజానికి తెలంగాణలో కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం జరగకుండా డీల్ తన అజ్ఞానంతో చెడగొట్టింది దిగ్విజయ్ సింగ్. లేకపోతే ఈరోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసిపోయి ఓ భిన్న రాజకీయ చిత్రం ఉండేది తెలంగాణలో. దిగ్గీ రాజా ఓ వేస్ట్ ఫెలో. నిజానికి గులాం నబీ ఆజాద్ వైఎస్ కాంగ్రెస్ను విడిపోకుండా సెట్ చేశాడు, పార్టీకి మస్తు ఆర్థిక సత్తాను అందించేలా చేశాడు. ఎప్పుడైతే వైఎస్ మరణించాడో జగన్ను చేజేతుల సోనియా దూరం చేసుకుంది, బెదిరించింది. దాంతో ఇటు తెలంగాణలో దిగ్గీ రాజా మూర్ఖత్వం కారణంగా, అటు ఏపీలో జగన్ను సరిగ్గా ట్యాకిల్ చేయలేని అసమర్థత కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ధ్వంసమైపోయింది. మరి రాహుల్ పాత్ర ఏంటి? జీరో. అసలు ఏ రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో, తన వారసత్వం ఏంటో, తనేం చేయాలో సోయి ఉంటే కదా ఓ పిచ్చి కోటరీని వెంటబెట్టుకుని చేజేతుల తన కెరీర్ను కట్గా తిక్కనలాగా మార్చుకున్నాడు. జగన్ కేసీఆర్ మాత్రమే కాదు, మరో ఉదాహరణ ప్రజెంట్ అస్సోం సీఎం హిమంత విశ్వశర్మ. నిజానికి కాంగ్రెస్ మనిషే, అక్కడ తరుణ గగోయ్తో విభేదాలు. అహ్మద్ పటేల్, సోనియా హిమంతను బుజ్జగిస్తూ వచ్చారు. కానీ ఓ రోజు హిమంత అండ్ టీమును పిలిచి మరీ వాళ్ళు వచ్చాక రాహుల్ తన కుక్కలతో ఆడుకుంటూ వాళ్లతో మాట్లాడుకుంటూ అవమానించాడు. ఆ కోపంతో అస్సోం వెళ్లిన హిమంతను బీజేపీ పికప్ చేసింది, నువ్వే సీఎం అని చెప్పింది. అన్నట్టుగానే హిమంత కసిగా కాంగ్రెస్ను చావు దెబ్బ కొట్టి అస్సోంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చాడు. ఎవరిది తప్పు? ఇవేనా రాహుల్ నాయకత్వ లక్షణాలు? పైగా సీనియర్లే చెడగొడుతున్నారంటూ రాధాకృష్ణ ఫ్రెష్ ఏడుపు దేనుకో అర్థం కాలేదు. అంతేనా జ్యోతిరాదిత్య సింధియా ఎవరి కారణంగా పార్టీని విడిచిపెట్టాడు? సచిన్ పైలట్ ఎందుకు ఊగిసలాటలో పడ్డాడు? ఇప్పుడు అశోక్ చవాన్ ఎందుకు జంప్ కాబోతున్నాడు? భారత్ జోడో వంటి యాత్రలతో ఒరిగేదేంటి? అసలు సమస్య రాహుల్కు స్వతహాగా లీడర్షిప్ క్వాలిటీస్ లేవు, దానికి తోడు తనను దారుణంగా రాన్ ట్రాక్ పట్టించే ఒక పిచ్చి కోటరీ. G23 పేరిట చాలామంది సీనియర్లు కలిసి చాలా రోజుల క్రితం ఓ లేఖ రాశారు, ఇప్పటి వరకు దాని మీద దిద్దుబాటు లేదు. కపిల్ సిబల్ ప్రజాక్షేత్రంలో లేని నేత కావచ్చుగాక, కానీ లీగల్గా పార్టీకి తను చేసిన సేవలకు సార్థకతే లేదా? అర్ధరాత్రిళ్ళు సుప్రీం తలుపులు తెరిపించగల సమర్థుడు తను. పోనీ వాళ్ళందరూ దుర్మార్గులే అయితే అందరినీ బయటకు పంపించేయొచ్చు కదా, ఆ సాహసం కూడా లేదు. రాహుల్కు నాయకత్వం వద్దట, కానీ కీలక నిర్ణయాలన్నీ తనే తీసుకుంటూ ఉంటాడట. ఎందుకీ దోబూచులేట? కాంగ్రెస్ మునిగిపోతున్న ఓ టైటానిక్ కాబట్టే సీనియర్లు ఇక దిక్కులేక సొంత దారులు వెతుక్కుంటున్నారు. 8 ఏళ్లుగా పార్టీనే అంటిపెట్టుకునే ఉన్నారు కదా, ఇప్పుడు ఆశలు అడుగంటాయి కాబట్టే అడుగులు పక్క దోవల్లోకి పడుతున్నాయి. ఒక అనివార్యత ఉంది, చదివేస్తే ఉన్నమతి పోయినట్టు. రాధాకృష్ణకు కాంగ్రెస్ సీనియర్లు కోట్లకు కోట్లు కుమ్మేసి పార్టీకి ద్రోహం చేసిన దుర్మార్గుల్లాగా కనిపిస్తున్నారు. ఏ పార్టీలో ఎవరు శుద్ధపోసలో కాస్త వివరిస్తే బాగుండు. రాజకీయ నాయకుడు అంటేనే అనైతికం, తన స్వార్థం తను చూసుకుంటాడు. కాంగ్రెస్ అహోబిలం మఠం కాదు, 100 ఏళ్ల అవలక్షణాలు. ఇప్పుడు అది మునిగిపోతున్నది కాబట్టే ఒక్కొక్కరు బయటపడుతున్నారు. దానికి షిప్ వారసత్వ కెప్టెన్ అని భావించే రాహులే ప్రధాన కారకుడు. ఇక అర్థం లేని సందర్భరహితమైన ఈ డప్పు ఆపండి డియర్ ఆర్కే గారు.